హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఈ రోజు మనకి జెన్పాక్ కంపెనీ నుంచి ఒక చాలా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ జాబ్స్ కి చాలా మంది అప్లై చేసుకోవచ్చు. ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను రీసెంట్ గా చాలా నోటిఫికేషన్స్ అయితే చేస్తున్నాను. కొంతమందికి యూట్యూబ్ నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదని చెప్పి కామెంట్స్ అయితే పింగ్ చేస్తున్నారండి. ఎవరికైనా రాకపోతే కనుక మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోతే ఇక్కడ మిస్ అయిన నోటిఫికేషన్స్ అక్కడ మీరు కవర్ చేయొచ్చు. ఓకే, సో మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా జెన్పాక్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇక ఈ నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ప్రాసెస్ కంటెంట్ రివ్యూ అనమాట. సో ఈ ప్రాసెస్ అసోసియేట్ కంటెంట్ రివ్యూ జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అసలు ఈ ప్రాసెస్ రివ్యూ కంటెంట్ అంటే ఏంటి అంటే కనుక, జనరల్ గా మనకి డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ అని మన అందరికీ తెలిసిందే. చాలా మందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ డొమైన్ లో జాబ్ చేయాలని, లేదా ఆ రిలేటెడ్ డొమైన్స్ లో ఎంటర్ అవ్వాలని చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటుంది కదా. సో అటువంటి రిలేటెడ్ జాబ్ ఇది అనమాట. సో ఏదైతే మీకు కంటెంట్ అనేది ఉంటుందో సోషల్ మీడియా వెబ్సైట్స్ లాకి, ట్విట్టర్, వాట్సాప్, లేకపోతే వాట్సాప్ ఉంటుంది జనరల్ గా సోషల్ మీడియా వెబ్సైట్స్ లాంటివి, ఇన్స్టాగ్రామ్ గానీ లేకపోతే ట్విట్టర్ గానీ ఫేస్బుక్ గానీ, ఇలా రకరకాల ఏదైతే సోషల్ మీడియా వెబ్సైట్స్ లో కంటెంట్ అనేది సర్క్యులేట్ అవుతుందో, ఆ కంటెంట్ అనేది మీరు యాజ్ పర్ పాలసీ అండ్ గైడ్ లైన్స్ ప్రకారం వెరిఫై చేసిన తర్వాత మీరు ఆ కన్సర్న్డ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో సూపర్వైజర్స్ కి, వాళ్ళందరికీ కూడా మీరు అయితే డే టు డే రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. దానికి వీళ్ళు అడిగినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, రెస్పాన్సిబిలిటీస్, ప్రొవైడ్ రిజల్యూషన్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ, క్వాలిటీగా మీరైతే రివ్యూ చేయడము కంటెంట్ ని, అండ్ అట్ ద సేమ్ టైం ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్ లో మీరైతే రివ్యూ చేయాలి. ఇక నెంబర్ టూ చూసుకుంటే కనుక, లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ బట్టి మీరైతే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయింటైన్ అయ్యే తరో అండర్స్టాండింగ్ ప్రాసెస్ ఆఫ్ పాలసీస్, చెప్పాం కదా ఏవైతే పాలసీ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయో గైడ్ లైన్స్ ప్రకారం మీరైతే వెళ్తూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక, మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అని అడిగారు. సో మీరు ఒకవేళ కనుక మీరు నార్మల్ డిగ్రీ చేసినా, లేకపోతే బీఈ బీటెక్ గానీ, లేకపోతే ఇంకేది కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్ లో మీరు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా సరే, ఒకవేళ చేయకపోయినా సరే, అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్ కాకుండా ఇంకెందులోనైనా సరే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ జాబ్స్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు కదా, సో అందుకని ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు పీజీ చేశారనుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అని వీళ్ళు ఇందులో చెప్పారు. ఫ్రెషర్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ కంపల్సరీగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ రాకపోతే కనుక వీళ్ళు హైరింగ్ ప్రాసెస్ లో అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది రావాలి. జెన్పాక్ అప్లై చేస్తున్నప్పుడు కొంతమందికి జాబ్స్ అనేవి, అంటే మీరు అప్లై చేస్తున్నా సరే కొంతమందికి రిప్లై రావట్లేదని చెప్పి అంటున్నారండి. మీకు రిప్లై రావాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్పా. ఆ టిప్ ఏంటంటే, ఇందులో వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ ఉన్నాయి కదా, కంటెంట్ రివ్యూ చేయడము, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు యాజ్ టీస్ గా మీ రెజ్యూమ్ లో పెట్టేసుకోండి. పెట్టేసుకుని నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసు, డిజిటల్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసు, ప్లస్ ఎస్ఈ అంటే ఏంటో తెలుసు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో తెలుసు, ఇవన్నీ కూడా పాయింట్స్ మెన్షన్ చేయండి. ఇందులో వాళ్ళు ఏదైతే స్కిల్స్ ఇచ్చారో ఆ స్కిల్స్ మీరు మెన్షన్ చేశారనుకోండి, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు చెప్తానండి, మనకి ఎప్పుడు కూడా నౌకరీలు, అంటే ఇప్పుడు నౌకరీలో మీరు ఏవైతే రకరకాల జాబ్స్ చూస్తుంటారో వాళ్ళకి అప్లై చేసుకుంటున్నప్పుడు కన్సర్న్ హెచ్ఆర్ టీమ్ కి మీ అప్లికేషన్ అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏం చేస్తాయంటే, ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ మీ రెజ్యూమ్ లో ఉన్నాయా లేదా అనేది ఆటోమేటిక్ గా అవి ఏం చేసుకుంటాయంటే మ్యాచ్ చేసుకుంటాయి. ఒకవేళ లేవనుకోండి, రెజ్యూమ్ ని పక్కకి తీసేస్తాయి, ఉన్నాయనుకోండి హెచ్ఆర్ సైడ్ కి పంపిస్తాయి అనమాట. సో అటువంటి ఇంపార్టెంట్ విషయాలని కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న స్కిల్స్ యాజ్ ఇట్ ఇస్ గా మెన్షన్ చేయండి. దీనికి జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇచ్చారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇది లేటెస్ట్ గా ఫిబ్రవరి 15 అయితే పోస్ట్ అయింది, బట్ స్టిల్ ఇంకా అప్లికేషన్స్ అనేవి యాక్టివ్ లో ఉన్నాయి, హైరింగ్ అనేది నడుస్తుంది, కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా ఈ రోజు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జెన్పాక్ నుంచి రిలీజ్ అయిన ఈ ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్ నోటిఫికేషన్ కి నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న మా ఇంటి దగ్గరలో గానీ లేకపోతే మా సిటీ దగ్గరలో గానీ ఒక మంచి జాబ్ ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పాను అని అయితే అడుగుతుంటారు. నేను అలా ప్రత్యేకంగా ఊరూరో జాబ్స్ వెతకడం అనేది కష్టం, కాబట్టి రీసెంట్ గా మనకి అప్నా యాప్ అనేది ఒక మంచి అప్లికేషన్ అయితే దొరికింది. ఇది వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ బిగ్ హైరింగ్ అప్లికేషన్ అనమాట, చాలా చాలా మంచి హైరింగ్ అప్లికేషన్. ఇందులో మీరు రిజిస్టర్ చేయాల్సిందా ఏం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎక్కడ ఒక్క రూపాయి కూడా వీళ్ళైతే ఛార్జ్ చేయట్లేదు. సో మీ ఇంటి దగ్గరలో, అంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, ఏదైనా కావచ్చండి, మీ డిస్ట్రిక్ట్ లో గానీ లేకపోతే మీ సిటీ దగ్గరలో గనక ఏవైతే కంపెనీస్ ఉంటాయో, చిన్న చిన్న కంపెనీస్ అవ్వచ్చు, పెద్ద కంపెనీస్ అవ్వచ్చు, ఏమన్నా సరే వాటన్నిటిలో కూడా జాబ్ హైరింగ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అప్నా యాప్ లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే కనుక మీకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ దట్ టు డైరెక్ట్ గా హెచ్ఆర్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. మీరు
ఒకసారి కనుక మీకు నచ్చిన జాబ్ కి అప్లై చేసుకుంటే కనుక ఇందులో మీకు డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి, సేల్స్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి, అండ్ అలాగే చూసుకుంటే కనుక ఇంకా ఆన్లైన్ రిలేటెడ్ జాబ్స్, వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్, చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ చార్జెస్ కానీ లేకపోతే హిడెన్ చార్జెస్ కానీ ఎక్కడ ఏవి ఉండదు. ఇది ఇండియాస్ నెంబర్ వన్ ప్రొఫెషనల్ యాప్ అండి, అప్నా యాప్ అనమాట. ఇది మనకి ప్లేస్టోర్ లో దొరుకుతుంది. ఇందులో మీకు వీళ్ళు టైప్ అయిన కంపెనీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కంపెనీస్ టైప్ అయినారు. ఇందులో మెయిన్ ఏంటంటే జొమాటో, భారతీ యాక్సా, అండ్ అలాగే బర్గర్ కింగ్, డెలివరీ, ఇంకా బైజూస్, ఇలా మంచి మంచి ఏవైతే కంపెనీస్ ఉంటే వాళ్ళంటే టైప్ అయినారు. ఆల్మోస్ట్ ఇప్పటికి ఈ అప్నా యాప్ ని 2 crore+ యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికి వచ్చి వాళ్ళు 50 lakh జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు దీనికి జాబ్ కి అప్లై చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే అప్నా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్, ఓటీపీ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎంటర్ అవుతారు. ఒకసారి ఎంటర్ అయిపోగానే మీకు డైరెక్ట్ గా మీకు ఏంటంటే అందులో ఎటువంటి జాబ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు లిస్ట్ ఆఫ్ జాబ్స్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట. అండ్ మీకు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీరు రివ్యూస్ కూడా చూసుకోవచ్చు ఎంతమంది రివ్యూస్ ఇస్తున్నారని. లేటెస్ట్ గా మీరు చూసుకుంటే కనుక టైమ్స్ ఆఫ్ ఇండియాలోకి, NDTVలోకి, తర్వాత బ్లూంబర్గ్, NDTV ఇలా మంచి మంచి న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇదైతే ఎక్కడం జరిగింది ఈ అప్నా యాప్ గురించి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. మీ ఇంటి దగ్గరలో కనుక ఏదైనా సిటీ కానీ లేకపోతే ఇంటి దగ్గరలో ఉండి పని చేసుకోవాలి, ఒక డీసెంట్ గా 20-25,000 ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక అప్నా యాప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక డైరెక్ట్ HR వాళ్ళే మీ తాలూకా రెజ్యూమ్ బట్టి, మీ తాలూకా ప్రొఫెషనల్ స్కిల్స్ బట్టి కాంటాక్ట్ అవుతారు. 10th class, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇందులో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ లింక్ మీ క్లిక్ చేసుకుని మీరు వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ మీ డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే లాగిన్ డీటెయిల్స్ అడుగుతుందో అక్కడ మీరు మీ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్డ్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు తర్వాత కాల్ చేస్తారనమాట కన్సర్న్ HR టీమ్ వాళ్ళు. అందుకని కాంటాక్ట్ నెంబర్ కరెక్ట్ గా ఇవ్వండి, ఓటీపీ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి, రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి, కరెక్ట్ గా స్కిల్స్ అనేవి పెట్టండి, ఖచ్చితంగా మంచి జాబ్ అనేది మీకు వస్తుంది. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుని ఈరోజు అప్నా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లో అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు జెన్పాక్ కంపెనీ నుంచి రిలీజ్ అయినట్టు ఒక మంచి నోటిఫికేషన్. నేను కూడా మళ్ళీ మరో మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.